తమకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి అన్ని ఆధారాలు ఉన్నాయని తమకు న్యాయం చేయకపోతే రెవెన్యూ అధికారులపై హైకోర్టును ఆశ్రయిస్తానని కడప జిల్లా పోరుమామిల్ల మండలం రాజాసాహెబ్పేట గ్రామానికి చెందిన గాజులపల్లి బసిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని సిద్ధవరం రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 406లో 3.86 ఎకరాల భూమిని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో తన భార్య గాజులపల్లి ఉమా పేరుతో డిఫామ్ పట్టా మంజూరు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు 1B అడంగల్ సైతం అనుభవంలో ఉండడమే కాక బ్యాంకు కూడా 2.50 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసిందని ఆయన ఆరోపించారు. జిల్లా పోరుమాల మండలం రాజాసాపేట గ్రామ నివాసిని అయిన మాకు సిద్ధవరం గ్రామ రెవెన్యూలో మానం అనుమయ్య అనే ఆయనకు 1979లో పట్టా ఇచ్చారంట. అది కొద్ది కాలం తర్వాత వాళ్ళ ఊర్లో లేకపోయిన తర్వాత లేని కారణం చేత సిద్ధవరం గ్రామ రెవెన్యూలో 83 ఎకరాలు ఈవాటి కింద రద్దు చేస్తే అందులో మా దగ్గర ఉంటే దానికి అడ్డు పెట్టుకోగా అప్పటి తహసీల్దార్ గారు 2000 సంవత్సరంలో మా మార్యం పేరు మీద పట్టా ఇచ్చారు. 3 ఎకరాల 86 సెంట్లు సర్వే నెంబర్ 406 సర్వే నెంబర్లో 3 ఎకరాల 86 సెంట్లు పట్టా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అప్పటి వాళ్ళు అక్కడ ఎక్కడో ఉండి పొద్దుటూరు గ్రామంలో ఉండి ఈ మధ్యకాలంలో వచ్చి ఇది మా పొలం అంటూ వస్తున్నారు. ఆల్రెడీ నాకు ఈ ఫారం ఇచ్చారు, ఆసుపత్రులు ఉన్నాయి, ఆన్లైన్ అయింది, తర్వాత 2.5 లక్షల లోన్ తీసుకున్నాను, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ 96,000 డబ్బులు పడినాయి, నా దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను. ప్రస్తుతం వచ్చిన ఎంఆర్ఓ గారు ఎన్ని విచారించకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ బేసరత పక్కన పడేసి ఈరోజు అనగా 2022 ఈరోజు వచ్చి నాకు తెలియకుండా నా పొలంలో వచ్చారట. మరి ఎంఆర్ఓ గారికి ఎంత ముట్టిందో, ఈ ఆర్ఐ సిద్ధేశ్వరరావు గారికి ఎంత ముట్టిందో, నాకు నియమం చేయకుండా వాళ్ళకి ఏ విధంగా చేసేటట్టయితే చట్ట ప్రకారంగా నేను హైకోర్టుకు వెళ్ళగలను, వెళ్తున్నాను.